హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే రంభ. ఎస్టెరియర్ యాక్ట్రెస్ రంభ గారు ఒక యాక్సిడెంట్తో ఈరోజు అయితే మీట్ అయ్యారండి. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే ప్రాసెస్లో రంభ గారి మెయిడ్, అదే పిల్లల కేర్ టేకర్, అలాగే పిల్లలు అందరూ కార్లో ఉన్నారు. డ్రైవ్ చేస్తూ ఇంటికి వస్తున్న సందర్భంలో ఆపోజిట్ నుంచి వేరే కార్ వచ్చి రంభ గారి కార్ని గుద్దేసిందనమాట. వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోవడంతో రంభ గారు ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉన్నారు. బట్ చిన్న పాప మాత్రం దెబ్బలు తగిలాయి, కొంచెం గట్టిగానే తగిలాయి. ఆ చిన్న పాపని హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు. బట్ ఆ చిన్న పాప ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రంభ గారు చెడ్డ రోజులు నడుస్తున్నాయి అని చెప్పి చాలా ఎమోషనల్గా రంభ గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మీ అందరి ప్రేయర్స్ మాకు ఉండాలి అని చెప్పి మా అందరి కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి రంభ గారు అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మన ఇక్కడ టిఎఫ్ఐ వాళ్ళకన్నా కూడా తమిళనాడులో సెలబ్రిటీస్ ఈ పోస్ట్కి ఈ ట్వీట్కి బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ మీతో అందరూ కూడా మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా జనరల్ పబ్లిక్ మీతో ఉంటాయి రంభ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సెలబ్రిటీస్ అనేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళు లైమ్ లైట్లో ఉండి ఒక తెలియని ఒక ఎయిర్ బబుల్లో ఉన్నట్టు ఉంటారనమాట. ఆ ఎయిర్ బబుల్ ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అయితే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు ఓవర్ ది ఇయర్స్ ఏమైపోతుందంటే చాలా వీక్ అయిపోతారు. ఏ చిన్నది వచ్చినా కూడా చాలా ఇదైపోతారు. అంటే మీ ప్రేయర్స్ మీరందరూ మా కోసం ప్రేయర్ చేయండి అని అడగడం తప్పలేదు. బట్ ఇంకా ప్రతి చిన్నదానికి ఇలా భయపడిపోతే నార్మల్ జనరల్ ఆడియన్స్, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మెంటల్గా ఫిజికల్గా కొంచెం టఫ్గా ఉన్నారేమో అని అనిపిస్తున్నది ఎట్ టైమ్స్. అంటే వీళ్ళలాగా ప్రతిదీ షేర్ చేసుకోకుండా పబ్లిక్కి పబ్లిసైజ్ చేసుకోకుండా, అఫ్కోర్స్ ఎంత పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ కూడాను ప్రతిదీ పబ్లిసైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏదేమైనా కూడా ఆ పాప హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలని, పాప తొందరగా నార్మల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎనీవే రంభ గారికి కూడా మెంటల్గా ఫిజికల్గా దేవుడు ఇంకా మంచిగా చూడాలి, మంచిగా మెంటల్గా ఫిజికల్గా టఫ్ అయ్యేలాగా చేయాలి రంభ గారిని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో గైస్, ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ కేస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బాయ్.